హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా గ్యాప్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నావు కదా. గ్యాప్ ఇవ్వాలని ఇవ్వలేదు, వచ్చింది. ఎందుకు వచ్చింది ఏంటి అన్నది నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటా. ఈరోజైతే ఆర్థిక్ బర్త్డే వీడియో చూసేద్దాం. ఆల్రెడీ మీరు రిటర్న్ గిఫ్ట్స్ గురించి ఇంకా డెకరేషన్ గురించి వీడియో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నైట్ చాలా లేట్ అయింది కదా పడుకోవడానికి. ఆద్విక్ లేట్గా లేస్తాడు అని అనుకున్నా, కానీ మార్నింగే లేచాడు. ఎందుకనుకుంటున్నారు? ఆ డెకరేషన్ చెక్ చేయడానికి, అంతా ఉందా లేదా అని చెప్పి. కానీ మళ్ళీ పడుకున్నాడు నిద్ర వస్తుందని. సో మీన్వైల్ నేను, చాహ్నా, సుధీర్ మేము చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ డివైడ్ చేసుకొని చేస్తున్నాం. అండ్ ఈ బర్త్డేకి చాహ్నా కూడా చాలా హెల్ప్ చేసింది, క్లీనింగ్లో, డెకరేషన్లో. బర్త్డే కోసం అనే కాదు, నార్మల్గా అయినా తను హెల్ప్ చేస్తుంది నాకు కానీ వాళ్ళ నాన్నకు కానీ. తనకు హెల్పింగ్ అంటే ఇష్టం. సో మార్నింగే లేసా కదా, ఫస్టే ఆకలి అయిపోతుంది. సో నిన్న దోశపిండి కొనుక్కొని వచ్చుకున్నాం. యాక్చువల్గా ఇంట్లో చేసింది కాదు, ఎందుకంటే డెఫినెట్లీ ఈరోజు టైం ఉండదు అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి. సో మార్నింగే తినేసి రెడీ అయిపోతున్నాం. అండ్ ఆద్విక్ యాజ్ యూజువల్ డైలీ మిల్క్ అండ్ కార్న్ఫ్లెక్స్ తింటాడు, వాడికి అవంటే చాలా ఇష్టం. బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాడు, కానీ దానికి ముందు ఇది ఉండాల్సిందే. అది తింటూ నన్ను అడుగుతున్నాడు, ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తారు, బర్త్డే కేక్ ఎప్పుడు అని చెప్పి. సో అన్నిటికీ కాసేపు ఆన్సర్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ పనుల్లో వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ నేను చాహ్నాను రెడీ చేస్తున్నాను. చాహ్నా తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయాను. ఆఫ్టర్నూనే పెట్టుకున్నాం బర్త్డే పార్టీ, ఎందుకంటే ఈవినింగ్ టైమ్సే చాలా లేట్ అయిపోతుందన్నమాట అందరికీ. జనరల్గా మేము వెళ్ళే బర్త్డే పార్టీస్కైనా సరే వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. పిల్లలేమో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్తో అనుకుంటున్నారు. సో ఈవినింగ్ 6 తర్వాత అట్లా అంటే మేము వచ్చేసరికి 11 అయిపోతుంది. సో అందుకని సుధీర్ అన్నాడు 12:00 పెట్టేద్దాం, వాళ్ళు ఆడుకోవడానికి మనము టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి. ఈసారి కిడ్స్ని ఒక్కటే కాదు, టోటల్ ఫ్యామిలీని ఇన్వైట్ చేశామన్నమాట. ఆద్విక్ ఫస్ట్ బర్త్డే ఇండియాలో చేశాము గ్రాండ్ పేరెంట్స్ అందరితో. అప్పుడు సుధీర్ లేడు, యుఎస్లోనే ఉన్నాడు. సో తర్వాత అంతా కోవిడ్ టైంలోనే అయిపోయింది వాడి ఇంకా ఫస్ట్ బర్త్డే. ఇప్పుడు మేమందరము పిల్లలు ఫ్రెండ్స్తో అందరితో కలిసి చేసుకుంటుంది. వాడు చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు, చాలా హ్యాపీగా, అందుకే మార్నింగే తొందరగా లేచి అన్నీ చూసుకుంటున్నాడు అనమాట. అందరూ కమ్యూనిటీ వాళ్ళే కాదు, కొందరు స్కూల్ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశామన్నమాట. వాళ్ళు మా కమ్యూనిటీలో ఉండరు కదా. సో 1:00 చెప్పాము అందరూ, 12:00 స్టార్ట్ అయిపోయినా వచ్చేస్తారు కదా అని చెప్పి. సో ఇప్పుడైతే టైం 12 to 12:30 అలా అవుతుంది. సో నేను కూడా అదే డిస్కస్ చేస్తున్నా చాహ్నాతో, టైం ఎంత అయింది అని చెప్పి. వాళ్ళు అక్కడ డోర్ దగ్గరే వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎవరు రావట్లేదు అని చెప్పి. సుధీర్ ఫుడ్ అండ్ కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు. సో అంతలోపలే వాళ్ళు డెకరేషన్ చెక్ చేసుకుంటున్నారు. అక్కడ బెలూన్స్ అన్నీ సపరేట్ చేసేసారు, బ్లూ కలర్ ఒకవైపు, రెడ్ కలర్ ఒకవైపు. వచ్చే వరకు ఏదో ఒక టైం పాస్ అయితే చేయాలి కదా. సో అలా ఉన్న డెకరేషన్ని మళ్ళీ చేంజ్ చేస్తూ, మళ్ళీ పెడుతూ ఇలా ఏదో ఒక టైం పాస్ చేస్తున్నాం. ఎందుకంటే చేసే పనేం లేదు, ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఫుడ్ కూడా బయట నుంచే కదా. సో అండ్ ఫైనలీ కేక్ వచ్చేసింది, అండ్ ఇంకా ఫ్రెండ్ ఫుడ్ కూడా వచ్చేసింది. ఫుడ్ అయితే కంప్లీట్ వెజ్జే అన్నమాట. సో కొందరు వెజిటేరియన్ తింటారు, ఇంకా వాళ్ళకు కూడా ప్రాబ్లం అవ్వదు కదా అని చెప్పి. సో కంప్లీట్గా వెజిటేరియన్ అయితే అందరు తినేస్తారని అదే ప్రిఫర్ చేసాం. నెక్స్ట్ ఇంకా మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. సో వీళ్ళైతే త్వరగానే వచ్చారు, కొంచెం బయట నుంచి ఇన్వైట్ చేసిన ఫ్రెండ్సే కొంచెం లేట్ అయింది, అంటే వాళ్ళకి రావడానికి కూడా టైం పడుతుంది కదా. సో ఇక్కడ వెంటనే గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకుంటూ, అండ్ ఇక్కడ చాహ్నా బుక్స్ చూపిస్తుంది, బుక్ కలెక్షన్స్. చాహ్నాకి కొంచెం రీడింగ్ అంటే ఇంట్రెస్ట్, బుక్స్ రీడ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా చిన్నపిల్లలే, చాహ్నానే కొంచెం పెద్దది. అండ్ ఇక్కడ నేను నా స్టేజ్ దగ్గర బెలూన్ టై చేశాను అనమాట, అదే బయట నుంచి వస్తున్నారు కదా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు కమ్యూనిటీలో అని చెప్పి. మాది అండర్గ్రౌండ్లో ఉంటుంది. ఫైనల్లీ అందరు వచ్చేసారు. సో బర్త్డే స్టార్ట్ చేసేసాం, అప్పటికే 1:30 అయిపోయింది. అండ్ బర్త్డే సాంగ్ సింగ్ చేస్తున్నారు అందరూ. సో వాడి ఫేస్ చూసారా ఎంత హ్యాపీగా ఉందో, చెప్తున్నాడు ఐఎమ్ సో హ్యాపీ అమ్మా అని. ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది ఇంకా మరి. Thank you.
ఇక్కడ మేము ఒక్కటే ఫోటో తీసుకున్నాము, అందరితో తీసుకోలేకపోయాం. ఆల్మోస్ట్ 2 అయిపోయింది అప్పటికే, పిల్లలకి కూడా ఆకలి అవుతుంటుంది కదా అని చెప్పేసి అందరూ ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసేసారనమాట. సో వాళ్ళతో అందరితో మాట్లాడుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇదే సరిపోయింది కంప్లీట్గా. సో ఫొటోస్ అయితే పిల్లలకి ఒకటే తీసాం. సో ఫైనల్లీ ఇలా హ్యాపీగా అందరం తిని కాసేపు కబుర్లు చెప్పుకొని పిల్లలందరూ ఆడుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసి బాయ్ బాయ్ చెప్పేసుకున్నాం. అండ్ బర్త్డే అంటే ఓన్లీ అవి ఒక్కటేనా, గిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా. మా వాడు గిఫ్ట్స్ ఓపెన్ చేయాల్సిందే అన్నాడు. సో ఇదే వీడియోలో గిఫ్ట్స్ ఓపెనింగ్ కూడా చూసేద్దామా. యాక్చువల్గా నేను సుధీర్ అసలు లంచ్ చేయలేదు. సో అదే సరిపోయింది, అందరితో మాట్లాడడం, వాళ్ళు తిన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి కదా. తిన్న తర్వాత ఓపెన్ చేద్దాం రా, కాసేపు వెయిట్ చేయంటే అస్సలు వినట్లేదు. ఇంకా నేను మాత్రం ఏం చేసేది ఉంది, ఓపెన్ చేసి చూపించాల్సిందే కదా. అన్ని గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఫైనల్గా నేను ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఆడుకుంటా అన్నాడు. సో బర్త్డే డిమాండ్స్ కదా, ఇవన్నీ మనం కంప్లీట్ చేయాల్సిందే. మనమైనా చిన్నప్పుడు ఇలాగే చేసింటాం కదా, బర్త్డే అంటే ఏం గిఫ్ట్స్ వస్తాయి ఆ ఎగ్జైట్మెంటే వేరు. సో వాడిని మాత్రం ఎందుకు ఆపాలి అని చెప్పి ఓపెన్ చేసి అన్నీ చూపిస్తున్నా. సో ప్రతి టాయ్కి ఎగ్జైటింగ్గానే ఉన్నాడు, కాకపోతే ఈ అన్ని టాయ్స్లో నుంచి వాడు పిక్ చేసుకుంది మాత్రం స్పైడర్ మ్యాన్ టాయ్. సో ఏ ఉన్నా కానీ అందులో స్పైడర్ మ్యాన్ ఉంది అంటే వాడు అదే పిక్ చేసుకుంటాడు. వాడి పని అయితే ఫినిష్ చేసా, ఇంకా నేను కూడా తినాలి కదా. సో ఇది తినేసి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.